రైతన్నలందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనివి ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. చూడండి, మీకు ఇక్కడ అవపడుతున్న యొక్క పత్తి పంటలో మనము మూడవ స్ప్రే చేసి 15 నుండి 18 రోజులు అయితే అవుతుంది. ఇప్పటికే మనకు ఆలస్యమైంది. దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది కారణం ఏంటంటే, ఇప్పుడు మా ఇమ్మటి ఉండే తమ్ముడైతే చనిపోవడం జరిగింది. మల్లేష్ అనే వ్యక్తి, తను మన ఛానల్లో కూడా ఎప్పుడెప్పుడు అవపడుతుండేవాడు. ఇలా తీయాలన్నా అలా తీయాలనా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేసేవాడు. అలాగే తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ సంవత్సరం తను వ్యవసాయం కూడా నేర్చుకున్నాడు. తను అనుకోకుండా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యాక్సిడెంట్ కేసులో ఇద్దరు తమ్ములు అయితే చనిపోవడం జరిగింది. సో వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని కోరుకుందాం. సో ఈ సంవత్సరం మన పత్తి పంటలో కానివ్వండి, ఈ మన ఛానల్ విషయంలో కానివ్వండి, ఇట్లా పని ఉందనగానే ఎమ్మటే వచ్చేవాడు. అట్లాంటి మనిషి మనకైతే దూరం కావడం జరిగింది. ఆ తమ్ముడు ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిగా ఉండాలని కోరుకుందాము. తన సపోర్టు ఎక్కడికి పోదు, తన సపోర్ట్ ఎప్పటికీ మన ఎమ్మటే ఉంటుంది. మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత, మన ఛానల్కు అమౌంట్ వచ్చిన తర్వాత తన పేరు మీదుగా అయితే మనం ఏదైనా సహాయం చేసే కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను నాకైతే చాలా ధైర్యాన్ని ఇచ్చేవాడు. అన్నా ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఏం కాదు మనం ఛానల్ని ఈ వీడియో తర్వాత అట్లా చేద్దాము అనేది చాలా ధైర్యంగా అయితే నాకు ధైర్యం అయితే చెప్పేవాడు. సో తను ఇప్పుడు మన మధ్యలో లేడు కాబట్టి చాలా బాధాకరం. సో తను ఉన్నాడు అనే సపోర్టు విధంగానే ఈ ఛానల్ని అయితే మనం రన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఇక వీడియోకి అయితే వెళ్దాం. మనం మొన్న ఏ మందులు స్ప్రే చేసాం అనేది మీకు ఐ కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ మళ్ళీ ఇస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించిన వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే మనకు వస్తుంటాయి. ఇలా ఫ్రంట్ కెమెరాతో కాకుండా మీకు బ్యాక్ కెమెరాతో క్లారిటీకి అయితే చూపిస్తాను. మనకు పంట ఏ విధంగా ఉంది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత అనేది చూపిస్తాను, చూడండి. అలాగే మనకి ఒక పత్తి పంటే కాకుండా వివిధ రకాల పంటల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ముందు ముందు మనము ఈ యొక్క రసాయన మందులు వాడకం వలన ఖర్చు ఎక్కువగా పెరిగి రైతుకు దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది. అలాగే పెట్టుబడి కానివ్వండి మిగులుబాటు తక్కువ ఉంటుంది. కాబట్టి ముందు ముందు మనకు ఆర్గానిక్ మందులు కానివ్వండి, సేంద్రియ వ్యవసాయం ఇలాంటి చేసే పద్ధతులు తీసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనము మందు స్ప్రే చేసిన తర్వాత ఫ్లవరింగ్ అయితే బాగా రావడం జరిగింది. మనం మందు స్ప్రే చేసిన నాటికి ఈరోజుకి ఈ యొక్క పత్తి పంట అయితే చాలా ఎత్తుగా అయితే ఎదగడం జరిగింది. అలాగే ఎత్తుతో పాటు మనకి చేను కూడా మెత్తదనం అయితే ఇంకా పోలేదు. బొరాన్ బాగా పనిచేసింది. మనకి దోమ కూడా అయితే తక్కువనే ఉంది ఇప్పటికైతే. ఇందులో మనం ఊపినా కానీ లేవడం లేదు. చూడండి, కొద్దిగా ఫీవర్ వచ్చింది కాబట్టి వాయిస్ అనేది తక్కువగా వస్తుంది. కొద్దిగా ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో వాయిస్ బేస్ ఇచ్చే విధంగా చూస్తాను. ఇలాంటి దోమ కూడా అయితే ఇప్పటికైతే ఏం అవ్వడట్లేదు. మనకు దాదాపుగా 15 నుండి 18 రోజులు అవుతుంది ఈ యొక్క పత్తి పంట. ఈ యొక్క పత్తి పంటలు మనము మందు స్ప్రే చేసి కాపు కూడా పట్టింది. సో మొత్తానికి మొత్తం మనకు కాపు కట్టకుండా కొంత రాలిపోయినా కానీ మిగతా అయితే కొంతవరకు అయితే మనకు కాయ అయితే నిలవడం జరిగింది. చూడండి, మీకు అవపడుతూనే ఉంది కాయ. చెట్టుకు 10, 15, 20 చూడండి, అక్కడక్కడ మనకు చివరి దాకా కాపు అయితే పట్టడం జరిగింది. చూడండి, చెట్టు కొనపై దాకా పిందె అయితే పట్టింది కాపు. దగ్గర కాపు కూడా వచ్చింది అక్కడక్కడ ఒక్కొక్క చెట్టుకి. మనకి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పంగకి 4, 5 కాయలు కూడా పడడం జరిగింది. చూడండి, ఇంకా ఇందులో మనకి కాపు అనేది ఎక్కువనే పట్టాలి. కానీ తేమ ఎక్కువగా ఉండడంతో ఇక ఊడ కానీ పిందె కూడా కొద్దిగా రాలిపోవడం జరిగింది. అందువలన మనకు కాపు అనేది ఎక్కువగా నిలవకుండా పోవడం జరిగింది. ఒక్కో చోట చెట్టు అయితే మొత్తం పైదాకా అయితే కాయడం జరిగింది. చూడండి, మీకు అవపడుతూనే ఉంది. చూడండి, మొత్తం ఫ్లవరింగ్ అయితే ఫుల్గా రావడం జరిగింది. ఇలా ఈ ఫ్లవర్ల మొత్తం మనకు కొంత కాపు పట్టినా కానీ మనకు దిగుబడి అయితే రావడం జరుగుతుంది. మనకు అధిక వర్షాలు ఉండడం వలన మనకి ఈ యొక్క ఫ్లవర్ అయితే అలాగే ఊడ ఎక్కువగా అయితే రాలడం జరిగింది. మనం మందు స్ప్రే చేసిన నాటికి ఇప్పటికి కూడా పంట చేను అయితే అదరలేదు, మొత్తం మెత్తగానే ఉంది. చూడండి,
మీకు ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ అవుపడుతుంది. చేను మెత్తదనం కూడా పోలేదు. ఎదుగుదల అయితే ఇంకా చాలా బాగా రావడం జరిగింది. రైతులందరూ లద్ది పురుగు ఉందేమని అడుగుతున్నారు. ఇప్పటికైతే మా దాంట్లో అయితే లద్ది పురుగు అయితే కనబడట్లేదు. ఈ సంవత్సరం అయితే దాదాపుగా తక్కువగా ఉందనుకుంటున్నాను నేను లద్ది పురుగు అనేది ఉంటే. ఎందుకంటే ఈ పాటికి మనకు ఆకుల పైన అక్కడక్కడ ఈ యొక్క పురుగు అనేది ఆకులను తిని విసర్జించడం జరుగుతుంది. అవి మలాని చూడండి, చాలా బాగానే ఉంది ఇప్పటికైతే ఈ యొక్క పత్తి పంట అనేది. మీకు మామూలుగా లెక్క పెట్టి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క చెట్టు ఏదో ఒక చెట్టు అయితే లెక్క పెడతాను మామూలుగా. 3, 2, 7, 7, 3, 10, 13, 16, 19, 20, 21, 22, 23, 24, 25. చూడండి ఇందులో ఎట్లా కాపు కాసిందో చూపిస్తాను. చౌడు చౌడు ఉన్న సైడ్ మనకు బాగా కాపు అనేది పట్టడం జరిగింది. ఎందుకంటే వాటర్ అనేది డొల్లిపోతుంది కాబట్టి, భూమి అనేది తేమ ఎక్కువగా పీడ్చుకోదు కాబట్టి ఈ యొక్క కాపు అనేది ఊడా పిందె అనేది బిరు కావడం జరిగింది. చూడండి ఇక్కడ సిగల దాకా అయితే కాయడం జరిగింది. కాయ కూడా సైజు లావు ఉంది. చూడండి కాయ సైజు కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఉంటే ఏ రైతైనా నష్టపోడండి, తను పడ్డ కష్టానికైతే ఫలితం అయితే దక్కుతుంది. సో మొత్తానికి ఈ విధంగా కూడా ఉండదు, పంట మొత్తం ఈ విధంగా ఉంటే రైతుకు బాగానే గిట్టుబాటు ఉంటుంది దిగుబడి అనేది. చూడండి మనం యొక్క బోరాను ఈ ఐపవరు అలాగే ఇందులో ఎస్పేట్ కలిపి 13045 స్ప్రే చేయడం వల్ల కాయ సైజు పెరగడం జరిగింది. అలాగే మనకి ఒక పూత మీద ఉన్నదనేది పిందె కాపుగా అయితే కాయడం జరిగింది. మీకు అవపడుతుంది చూడండి రిజల్ట్ అనేది. సో ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. చూడండి మీకు అవపడుతూనే ఉంది కాయ సైజు అనేది ఎంత లావు ఉందనేది. చూడండి మామూలుగా ఒక జామకాయ సైజు లాగా ఉంది. చూడండి కాయ సైజు అనేది లావు అయితే ఉంది. సో ఈ బోరాన్ అయితే ఈ సంవత్సరం స్ప్రే చేశాను నేను, చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. మీరు కూడా బోరాన్ అయితే స్ప్రే చేసుకోండి, పూత మీద ఉన్నప్పుడు కానీ అలాగే పిందె మీద ఉన్నప్పుడు రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. చూడండి మీకు అవపడుతూనే ఉంది. ఇప్పటికీ నా చేను అయితే నాలుగుతుంది. కెమెరా పైకి పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో మనకు ఎంత వర్షం పడ్డా లేదు లేదన్నా చెట్టుకైతే 20 కాయలకైతే తగ్గలేదు ఎక్కడైనా ఇప్పటికైతే. చివరి వరకు మనకు కాసే వరకు చెట్టుకు 30 పైన 40 ఉన్నా కానీ మనకు పంట దిగుబడి అనేది రావడం జరుగుతుంది. మనకు అధిక వర్షాలు ఉండడం వలన ఎక్కువ గూడ పూత పిందె అనేది రాలిపోతుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే వర్షం ఎక్కువ ఉండడం వలన నీరు ఎక్కువయ్యి భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వలన వేరు వ్యవస్థ అనేది వాటర్ మిల్చుకోక ఈ యొక్క గూడ అయితే రాలిపోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క గూడలో కానివ్వండి పూతలో కానివ్వండి నీళ్లు నిల్వ ఉండడం వలన ఈ పూత అనేది కూడా రాలిపోవడం జరుగుతుంది, పిందె కూడా. సో దానికి మనం ఏం చేయలేము. చూడండి ఇప్పటివరకు అయితే ఈ యొక్క పత్తి పంట అయితే బాగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. జై జవాన్ జై కిసాన్.